హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే అరకులోని ఏ విజిటింగ్ ప్లేసెస్ వెళ్ళొచ్చు, మీరైతే బైక్ మీద వెళ్ళొచ్చు, కారు మీద వెళ్ళొచ్చు, ఏ విజిటింగ్ ప్లేసెస్ వెళ్ళొచ్చు అన్నప్పుడు దాని గురించి చెప్తాను. ఏదైతే ట్రైన్ మీద బస్సు మీద వెళ్ళే వాళ్ళకి కాదు, కారు మీద బైక్ మీద వెళ్ళే వాళ్ళకైతే నేనైతే చెప్పబోతున్నాను. అరకులోని ఏది మిస్ చేసినా చేయకపోయినా సరే ఈ ప్లేస్కి అయితే మీరైతే మిస్ చేయొచ్చు. దీన్ని మడగడ వ్యూ పాయింట్ అని చెప్పి ఇప్పుడైతే ప్రజెంట్ కొత్తగా వచ్చింది. ఇదైతే మీకు అరకు వెళ్ళే దారిలో స్టార్టింగ్లో నుంచి మీకైతే లోపల కట్టవాలి. మీకైతే అక్కడ బోర్డు కూడా ఉంటుంది, దీన్ని అయితే మిస్ అయితే చేయొద్దు. ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 లోపల మీరు వెళ్తే కనుక సన్ రైజ్ అయ్యే టైం మాత్రం ది బెస్ట్గా ఉంటుంది, దాన్ని అయితే మిస్ చేయొద్దు. ఇన్ కేస్ మిస్ అయినా సరే అదైతే 11 వరకు ఉంటుంది, అది కూడా మీకు నవంబర్ డిసెంబర్ జనవరి వరకే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కంప్లీట్గా అరకులో జరిగే సంత, ఇదంతా మొత్తం అంతా న్యాచురల్గా పడుతుంది. చాలా ఉన్నాయి, ఇవన్నీ హోల్సేల్ అనుకోండి, ఇవన్నీ వైజాగ్ తీసుకొస్తారండి. ఇక్కడ నుంచి లాట్లు వేసుకుని సూపర్ మార్కెట్కి వెళ్తాయి. ఇక్కడ నుంచి సూపర్ మార్కెట్లు అన్నింటికి వెళ్తాయి సార్, ఇలా అయితే తీసుకెళ్తారండి. ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్ అయితే చాలా సినిమాలు అయితే కనబడుతుంది. అయితే మీరు చూసారంటే మీకైతే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. మనకి చదవ ఎలా ఉంటుంది చర్చ్ అంత లోపల. ఇదంతా చర్చ్ ఇది. ఇదైతే చాలా సినిమాలు అయితే ఉంది, కృష్ణాగడ్ వీరపురం కథ అని చెప్పేసి ప్రతి సినిమాలోని అరకులోని ఏదైనా షూటింగ్ అయిందంటే ఇది ప్లేస్ అయితే వస్తారు. మీకు ఈ ప్లేస్ చూస్తే మీకు అయితే ఐడియా వచ్చేసి ఉంటుంది ఎలా ఉంటుంది. అదైతే రోడ్డు మీకు అక్కడ ఏంటంటే మీరు అక్కడ నుంచి చూస్తే మీకు ఆటోమేటిక్గా ఇదైతే కనబడుతుంది. మీరైతే బైక్లు కార్లు అయితే మీరు అక్కడ లెఫ్ట్ పార్క్ చేసుకుని రావచ్చు. దీన్ని అయితే సుంకూరుమేట బాప్టిస్ట్ చర్చ్ అంటారు. 1939లో అయితే దీనికి కన్స్ట్రక్షన్ అయిందండి. ఇదైతే చాలామంది ఫోటోషూట్లు అయితే ఇక్కడైతే తీయించుకుంటారు. ఇదైతే ట్రీ అయితే మనకైతే లెక్క ఉండదు. ఇప్పుడు నేనైతే చాలా షూట్లు అయితే ఇక్కడే కవర్ చేశాను. ఇలా ఉంటుంది వ్యూ, అయితే ఒక లెక్కలో ఉంటుంది. ఇది ఎవరైనా అరకు కానీ వచ్చిన వాళ్ళు అయితే దీన్ని ఎవరైనా అయితే మిస్ చేయొద్దు, మంచి ప్లేస్ అని చెప్పచ్చు. పాలు తాగుతుంది అవుతుడు, అయితే చాలా క్యూట్గా ఉంది అవుతుడ. అట్లంతకు రాదు కా మనతో.
మీరైతే ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఆగినప్పుడైతే ఎక్కడన్నా ఒక బైక్ కార్ అనేది బాగా సైడ్కి పెట్టుకోండి, ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా. ఎవరికాలు వస్తారో కార్లు అక్కడ అడ్డంగా పెట్టేస్తారు, చాలా ట్రాఫిక్ అయిపోతుంది. అలా కాకుండా పక్కన పెట్టండి, పక్కన పెట్టి ఒక కాఫీ తాగండి. కాఫీతో పాటు ఎక్కడైతే బొంగులో చికెన్ అలాగే కబాబ్స్ కలుస్తారు, అవైతే టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇదైతే వ్యూ పాయింట్. ఇది ఇదైతే వ్యూ పాయింట్. ఇది చాలామంది ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగుతారు ఉంటారు. మన బొర్రా కేవ్స్ నుంచి అరకు వెళ్ళే రూట్లో అయితే చాలా అయితే చాలా అడ్వెంచరస్ అన్ని గేమ్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఎవరన్నా ఉండాలి అంటే ఇక్కడ ఏంటంటే రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది, అలాగే గేమ్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్స్ అయితే ఉంటుంది. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇది రూట్లో కిందకు కానీ వెళ్తే కనుక తాటి కూడా జలపాతం చేసి ఉంటుంది, చాలా బాగుంటుంది. పైనుంచి అయితే మీకు వాటర్ పడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు. అరకు వెళ్ళే దారిలో అనంతగిరిలోని ఆకలేశ్వర టికెట్ సెంటర్ దగ్గర ఆగాము. ఇదైతే ఇలా ఉంది మేకింగ్, ఇదైతే రవ్వ దోశ. టిఫినో టిఫినో అన్నారు ఒక టిఫిన్ వచ్చానండి. ఎన్ని కావాలండి ఎన్ని దోశలు? వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే అలాగే వెళ్ళాలి. బొర్రా కేవ్స్కి వెళ్ళే రూట్ ఇది. బొర్రా రైల్వే స్టేషన్ అయితే అవైలబిలిటీగా ఉంటుంది. ట్రైన్లో అన్నా రావచ్చు, బస్సులో అన్నా రావచ్చు. ట్రైన్లో అయితే మంచి వ్యూ అయితే మీకు అయితే కవర్ అవుతుంది. ఇదే బొర్రా కేవ్స్ జంక్షన్. ఇది మీరు ఏమైనా కార్ మీద వస్తే కనుక కార్లు అన్నీ ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో చాలా బ్యాంబూ ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. కానీ వీకెండ్స్లో అయితే ఎవరో రాకండి, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. చూసారు కదా, ఎవరు రా మీరు అంతా అన్నట్టు ఉంది ఇక్కడ జనాలు. ఇదే బొర్రా కేవ్స్ ఎంట్రన్స్. ఇది అక్కడైతే టికెట్ తీసుకోవాలి 80 రూపీస్, అదే చిన్నపిల్లలకి అయితే 60 రూపీస్ టికెట్. అక్కడైతే టికెట్ తీసుకోవాలి. ఎవరు మీరు అంతా చిన్న చిన్న ట్రెక్ ఉంటుంది, కొద్ది నడుచుకుని రావాలి. పర్లేదు, కొద్ది ఎనర్జీకి ఏం తెచ్చుకోండి వచ్చినప్పుడు. మినిట్ మైడ్ కానీ ఇలాంటిది ఏమన్నా సరే. ఎలా ఉందండి, ఎవరు మీరంతా అన్నట్టు ఉందండి? చూడు ఎంత బాగుందో అడిపట్టించుకున్నారా. అలాగే ఉంది తిరుపతి దగ్గర ఉంది. మనం అయితే ప్రజెంట్ ఇప్పుడైతే బొర్రా కేవ్స్లో ఉన్నాము. బొర్రా కేవ్స్ అంత దారుణంగా ఉందంటే చాలా అయితే చాలా దారుణంగా ఉంది. ఇంచుమించు నేనైతే చూసింది అయితే 5000 నుంచి 6000 మంది దగ్గర ఉన్నారు జనాలు. అసలు ఖాళీ లేదు మొత్తం అంతా. దగ్గర నుంచి చూడలేదు ఎప్పుడు నువ్వా? నేను చూడలేదండి. అయిపోయా ఇంకా దొరకదండి అది. రే ఇది దౌర్జన్యం రే 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 దొరకడా రే ఇలా రా రే నీకు ఎలాగో వేయట్లేదని పట్టుకుపోతారా ఎవరు మీరంతా? అది దొంగ అస్తంగా ఒక్కసారి ఏదో మ్యాప్ సినిమా చూపించు ఇప్పుడు నాకు కూర్చోదు. కొండపల్లి పొయ్యి బొమ్మ చూడండి, ఎంట్రన్స్ దగ్గర అమ్ముతారు. ఎవరైనా సరే వీకెండ్స్ అయితే బొర్రా కేవ్స్ అయితే రాకండి. వేలల్లో జనాలు ఉన్నారు, లోపలికి వెళ్ళే మాకైతే ఊపిరాలేదు. దెబ్బకైతే బయటకు వచ్చేసాము. అందుకే విజువల్ అయితే మీకు తప్పే ఉండదు, పెద్ద ఎక్కువ ఉండదు.
ఇదైతే బొర్రా కేవ్స్ దాటిన తర్వాత వచ్చే వ్యూ పాయింట్ చాలా అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మావోడు చాలా చూసాడు ఈ ఛానల్లో కొద్దిగా ఎత్తుక్కొని దొరుకుతాయి అయ్యా మీకు.